హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బ్యాగ్వి ఛానల్ నేను మీ బ్యాగ్వి ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ వచ్చి పానీపూరి సో పానీపూరి అంటే చాలా మందికి స్వీట్ మెమరీస్ ఉంటాయండి బికాస్ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఆర్ కోలీస్తో కానీ చాట్బండి దగ్గరికి వెళ్ళి పానీపూరి తినడం ఇవన్నీ స్వీట్ ఏ మనకి గుర్తొస్తూ ఉంటాయి బట్ ప్రస్తుతం మన సిచ్యువేషన్స్లో బయటకు వెళ్ళి తినడానికి మనకి వీలు లేదు కదండి సో అందుకే నేను ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుని ఫ్యామిలీతో కలిపి ఎంజాయ్ చేస్తూ తినేయండి సో ఇది వచ్చేసేసాను ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి లేటెన్స్గా వీడియోలో పిలుపుదాం పానీపూరి కోసం ముందుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక హాఫ్ కిలో బంగాళదుంపలు తీసుకుని కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మూడు లేదా నాలుగు విజిల్స్ వేయించుకోవాలి ఇలా వేసుకుని కుక్ అయ్యాక ఓపెన్ చేసుకుని చూ చూసారు కదండి మనకి బంగాళదుంపలు అనేవి బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకుని పీల్ తీసేసుకుని స్మాష్ చేసుకుని ఉంచుకోవాలండి దీన్ని తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పల్లి యాడ్ చేసుకోవాలి ఇక్కడ పల్లి అనేది ఆప్షన్ అండి మీకు పల్లి నచ్చకపోతే మానేసినా పర్వాలేదు నేను జస్ట్ కొంచెం క్రంచినెస్ కోసం యాడ్ చేశాను అంతే తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలానే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక వీటిని బాగా కలుపుతూ స్మాష్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ చాట్ మసాలా వేసి బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి చూసారు కదండి మనకి పానీపూరిలోకి కర్రీ ప్రిపేర్ అయిపోయింది తర్వాత పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఈ పానీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక నిమ్మ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా నానిన తర్వాత చింతపండు గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకుందాం సో చూసారు కదండి మొత్తం చింతపండు గుజ్జుని ఇలా తీసుకోవాలి పలుచుగా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ సాల్ట్ ఒక ఒక స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక స్ట్రైనర్ ద్వారా మనం దీన్ని వడకొట్టుకోవాలి తర్వాత ఆల్రెడీ పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా అందులో యాడ్ చేసుకోవాలండి సో చూసారు కదా మనకి పానీ కూడా రెడీ అయిపోయింది ఒకసారి సాల్ట్ చూసుకుని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి చింతపండు గుజ్జు ఎక్కువ అయ్యిందంటే సాల్ట్ సరిపోదు తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సో మనకి పానీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు పూరి చూద్దాం ఈ పూరి కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పూరి ఇందులో వేసుకోవాలి ఇవి నేను బయట నుంచే తీసుకొచ్చానండి నేను ప్రిపేర్ చేయలేదు సో ఇవి పూరి బాగా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టేసుకుందాం సో చూసారు కదండి ఎంత బాగా పొంగినాయో సో ఇప్పుడు ఫిల్లింగ్ కూడా చూసేద్దామండి ఒక పూరి తీసుకుని అందులో కొద్దిగా కర్రీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇలా పానీలో డిప్ చేసుకుని తింటే అసలు ఆ టేస్టే వేరండి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి చూసారు కదండి పానీపూరి ఇంట్లోనే అంత ఈజీగా అలానే టేస్టీగా చేసేసుకున్నాము మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్